అందరికీ నమస్కారం. ఈరోజు కథ రాసిన వారు సత్య గారు. రిషిక, ఏం మాట్లాడుతున్నావు? షాక్ నుంచి తేరుకొని అడిగాడు రవిచంద్ర. ఉన్నమాటే మాట్లాడుతున్నాను. ఏ నాన్న, నేను ఎక్కడ ఉన్నానో తెలుసుకొని విరాట్ని చంపేయమని ఆ మాలతి పంపించిందా మిమ్మల్ని? సూటిగా అడిగింది రిషిక. కంగు తిన్నాడు రవిచంద్ర, కానీ పైకి మాత్రం గంభీరంగానే ఉన్నాడు. ఏంటి రిషిక, విరాట్ మాయలో పడి కన్న తండ్రినే అవమానిస్తున్నావా? ఒకరి మాయలో పడి కట్టుకున్న భార్యను వదిలేసే బుద్ధి మీ దగ్గరుంది, కానీ ఒకరు చెప్పిన మాటలు విని ప్రేమించిన వాళ్ళని కన్న వాళ్ళని దూరం చేసుకునే బుద్ధి నా దగ్గర లేదు నాన్న. ఏ మాయ చేసావు విరాట్ నా కూతుర్ని, నాకు కాకుండా చేయాలని చూస్తున్నావా? రిషికతో మాట్లాడలేక విరాట్పై పడ్డాడు రవిచంద్ర. విరాట్ ఏం మాట్లాడలేదు, కాలు మీద కాలు వేసుకొని కూల్గా ఉన్నాడు. మరింత మండింది రవిచంద్రకి. మధ్యలో బావన ఎందుకు నాన్న లాగుతున్నారు? కోపంగా అంది రిషిక. ఏంటి బావన? అవును, నాకు కాబోయే భర్త విరాట్ పరాయివాడు కాదు, నా సొంత బావ. నా ఎదురుగా మాయన్ని ఏమన్నా అన్నావంటే మాత్రం అస్సలు ఊరుకోను. రిషిక మాటలకి రవిచంద్రకి ఎక్కలేని కోపం అసహనం పెరిగిపోయాయి. రిషిక, నువ్వు నా కూతురువేనా? మీ కూతుర్ని కాబట్టే ప్రేమించిన నా బావ మీ గురించి చెప్పినా నేను అస్సలు నమ్మలేదు. ఎందుకో తెలుసా? మీద నాకున్న నమ్మకం నన్ను నిజ నిజాలు నమ్మనివ్వకుండా చేసింది. కానీ అంతలోనే అనిపించింది, ఎవరు కావాలని తండ్రి కూతుర్నిద్దరిని విడదీయరు కదా, అసలు ఏం జరిగిందో నేనే తెలుసుకోవాలి అనుకున్నాను. తెలుసుకున్నాను. ఏంటి నువ్వు తెలుసుకున్నది? మీ అమ్మ నాలుగు కన్నీటి బొట్టులు కార్చగానే కరిగిపోయి ప్రాణంగా పెంచిన నన్నే దూరం పెడుతున్నావా? లేదు నాన్న, ఒకరి మాటలు విని ఇతరుల్ని దూరం పెట్టే మనసు కాదు నాది. రాత్రి కల్లారా నా తండ్రి మాలతికి దగ్గరవ్వటం చూడగానే అర్థమైంది మా అమ్మ చెప్పింది నిజమే అని. ఏ నాన్న, రాత్రి మీరు మాలతితో లేరా? తనే కదా, నేను కడుపులో ఉన్నప్పుడు మా అమ్మకి డాక్టర్ ఇచ్చిన మందులు కాకుండా వేరే మెడిసిన్ తెచ్చిచ్చి తన అందమంతా పోయేలా చేసింది, ముఖంపై గంజి పడేలా చేసింది, సూటిగా అడిగింది రిషిక. మాట్లాడలేదు రవిచంద్ర. రిషిక వల్ల బండారం చూసింది అని అర్థమైంది. అమ్మ విషయంలో మాలతి తప్పు చేసింది అని తెలిసి కూడా ఆ రోజున మీరు అమ్మని వెనకేసుకొని రాలేదంటేనే అర్థమవుతుంది మీరు కట్టుకున్న భార్య కన్నా మాలతినే ముఖ్యమని. అవునా? మీ మౌనం చూస్తేనే అర్థమవుతుంది మాలతిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో. కొంచెమైనా సిగ్గుండాలి నాన్న. రిషిక, హద్దులు దాటి మాట్లాడుతున్నావు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాను. ఏనన్నా కోపం వస్తుందా? కట్టుకున్న భార్యని వదిలేసిన మీరు రేపన్న రోజున ఆ మాలతి కోసం కూతుర్ని కూడా వద్దంటారు. ఆ మాలతి కోసం ప్రాణాలైనా ఇస్తారు కదా మీరు. అలాంటిది కూతుర్ని వదులుకోవడంలో తప్పులేదులే అని రిషిక అనగానే రవిచంద్ర కిక్కురు మనలేదో. ఇప్పుడైనా మీ బుద్ధి మార్చుకోండి నాన్న, లేదంటే చాలా శిక్ష అనుభవిస్తారు. మిమ్మల్ని మాయలో పడేసి అమ్మనే ఇల్లు వదిలిపోయేలా చేసింది. రేపు మిమ్మల్ని మోసం చేసి ఇంకొకరితో ఉంటుంది, అప్పుడు మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని రిషిక అనగానే రవిచంద్ర కోపంగా చూశాడు. మీరెంత కోపంగా చూసినా సరే ఒక ఆడదాన్ని జీవితం నాశనం చేయాలని చూస్తే మాత్రం తప్పు నాన్న. నిజంగానే చేసిన తప్పుకి బాధపడే రోజు ఖచ్చితంగా వస్తుంది. నాకు అమ్మ ప్రేమతో పాటు మీ ప్రేమ కూడా ముఖ్యం. మనిషిగా తప్పు తెలుసుకొని మారితే మా అమ్మ దగ్గరికి రండి, లేదంటే నాకు నాన్న లేరని అనుకుంటాను అని రిషిక అనగానే రవిచంద్ర షాక్గా చూశాడు. మాట్లాడటానికి అవకాశం లేకుండా చేసింది రిషిక. వచ్చిన దారినే కోపంతో బుసలు కొడుతూ వెనక్కి వెళ్ళిపోయారు రవిచంద్ర. ఏడుస్తూ గగన గారు కూర్చున్నారు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏడవలసింది నువ్వు కాదు నాన్న. నేను ఏడుస్తుంది ఆయన కోసం కాదురా. మీ నాన్న కోపం అంతా ఇంత కాదు, కోపంలో నిన్ను విరాట్ని విడదీస్తారేమో అని. బావంతా చేతకానివాడు కాదమ్మా. ఒకవేళ నాన్న అంతవరకు వస్తే మా ఆయనకి తెలుసు ఎలా బుద్ధి చెప్పాలో అని గగన్న గారిని ఓదార్చి వేడి వేడి దోశలు ప్లేట్ తీసుకొని విరాట్ దగ్గరికి వచ్చింది. ఆకలిగా ఉంది బావా, తినిపించు అని విరాట్ ఎదురుగా కూర్చుంది. కూతురు మేనల్లుడిని చూడగానే గగన గారు మనసులోనే బాధని దాచుకొని ప్రేమగా చూశారు. బావా, నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? లేదురా, నిజం చెప్పాలంటే చాలా తక్కువ మాట్లాడావు. ఇంకా ఘాటు పెంచొచ్చు, కానీ ఎంత కాదన్న కన్న తండ్రి కదా, అందుకే నువ్వు కొద్దిగా ఘాటు తగ్గించి ఉన్నది ఉన్నట్టు మాట్లాడావు అని విరాట్ అనగానే రిషిక చిన్నగా నవ్వుతూ, బావా చెప్పు దోష తినిపిస్తూ, ఆ మాలతిని చంపేద్దామనుకుంటున్నాను, ఏమంటావు? రిషిక మాటలకి వినోద్ ఉలిక్కిపడి చూశాడు. గగన గారు షాక్తో బిగుసుకుపోయారు. నీ ఇష్టం, నువ్వు చంపేద్దామంటే చంపేద్దాం, లేదంటే బుద్ధి చెబుదాం. లేదు బావా, బుద్ధి చెప్పిన ఆ మాలతి మారదు, అందుకే చంపేద్దామంటున్నాను. అప్పుడు కానీ అమ్మ దారిలోకి నాన్న రాడు అని రిషిక అనగానే విరాట్ ఏం మాట్లాడలేదు.
మౌనంగా రిషిక వైపు చూశాడు. ఏంటి బాబా అలా చూస్తున్నావు? వినోద్, గగన గారు ఇద్దరు బయట గార్డెన్లోకి వెళ్లారు. వాళ్ళ మధ్యన ఎందుకు అని. ఒకరిని చంపి మీ నాన్నని అమ్మకి దగ్గర చేయాలంటున్నావు, అదెంతవరకు కరెక్ట్? రిషికాని ఒడిలో కూర్చోబెట్టుకొని అడిగాడు. ఎందుకు కరెక్ట్ కాదు బాబా, తప్పు చేస్తే శిక్షించే హక్కు మనకుంది కదా. శిక్షించే హక్కు ఉంది కానీ చంపే హక్కు మనకెవరిచ్చారు? రిషిక చంపపై చేయి వేసి ప్రేమగా చూశాడు. రిషికకి ఆలోచన కంటే ఆవేశం ఎక్కువ అని విరాట్కి బాగా తెలుసు. ఆమెకి ఏదన్నా చెప్పాలి అంటే ప్రేమతోనే చెప్పాలి అని డిసైడ్ అయ్యాడు. మరి బావా, మాలతి అమ్మ విషయంలో మాలతి తప్పు ఎంత ఉందో మీ నాన్న తప్పు అంతే ఉంది రిషిక. మాలతిని చంపితేనే మీ నాన్న మీ దగ్గరికి వస్తాడా? ఒకవేళ వచ్చినా తను బాధ్యతగా ఉంటాడా? ఉండినా చేసిన తప్పుని చెయ్యడు అన్న గ్యారంటీ ఏంటి? విరాట్ అడిగిన ప్రశ్నకి రిషిక మాట్లాడలేదు. భార్యాభర్తల బంధం అంటే కేవలం శారీరక సంబంధం మాత్రమే కాదు, కష్టంలోనూ సుఖంలోనూ తన బాధలోనూ కూడా తన చెయ్యి పట్టుకొని తోడుగా ఉండటం. మాలతి అత్తమ్మ విషయంలో అంత చేసినా సరే మీ నాన్నకి తెలిసి కూడా నోరు మూసుకొని ఉన్నాడంటే అర్థం కావడం లేదా తనకి అత్తమ్మ కంటే ఎక్కువ మాలతి అని? సూటిగా అడిగాడు విరాట్. నువ్వు చెప్పింది నిజమే బావా, అంటే నాన్న ఎప్పటికీ మారడా? గాబరాగా అడిగింది. అది కాలమే చెప్పాలి, మన చేతుల్లో ఏం లేదు. ఒకరు చెబితే మారడానికి మీ నాన్నేమి చిన్నపిల్లాడు కాదు కదా. నిజ నిజాలేంటో నీకు తెలిసాయి కదా, ఇకపై జాగ్రత్తగా ఉండాలి. మాలతిని చంపితే మీ నాన్న మా అత్తతో పాటు నన్ను నిన్ను అందరినీ వేసిన వేస్తాడు, అందులో డౌట్ లేదు. ఆ మనిషి మారాడు కాబట్టి అత్తని కొన్ని రోజులు ఒంటరిగా వదిలేస్తాను. ఎందుకు? ఎందుకేంటి, తనకంటూ జీవితం ఉంది, మీ నాన్నతోనే ఆ జీవితం ఆగిపోకూడదు. ఎన్ని సంవత్సరాలని తను ఒంటరిగా ఉంటుంది? అందుకే అమ్మ విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటి బావా అది? మరో పెళ్లి చేద్దామని. ఏమంటావు? డైరెక్ట్ పాయింట్కి వచ్చాడు విరాట్. బావా అంటూ షాక్గా చూసింది. ఏమైంది అలా చూస్తున్నావు? అలా అని అమ్మ యాక్సెప్ట్ చేస్తుందా? యాక్సెప్ట్ చేసేలా నువ్వే చేయాలి. చెప్పు, అత్త హ్యాపీగా ఉండటం నీకు ఇష్టం లేదా? అదేంటి బావా అలా అంటావు? నాకెందుకు ఇష్టం ఉండదు? అంటే సడన్గా పెళ్ళి అంటే అమ్మ ఒప్పుకోదు అని నా అనుమానం. వెంటనే ఏమీ చేయను, కొన్ని రోజులు చూస్తాను మీ బాబు బుద్ధి మారుతుందో లేదో అని. లేదంటే అప్పుడు ఇద్దరికీ డివోర్స్ ఇప్పించి అప్పుడు పెళ్లి చేస్తాను. నీ ఆలోచన బాగుంది బావా, ఇన్ని రోజులు అమ్మ పడినా బాధ చాలు, ఇకపై తనకంటూ లైఫ్ ఇవ్వాలి. ఆ లైఫ్ ఇంతకు ముందులా ఉండకూడదు, అమ్మ చాలా హ్యాపీగా ఉండాలి, ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి అని విరాట్ కేసి చూసి మనం అనుకున్నది జరుగుతుందా అని అడుగుతుంది. ఎందుకు జరగదు? ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వేం ఆందోళన పడకు, టైంకి మెడిసిన్స్ వేసుకొని ఫుడ్ బాగా తిను. పుట్టేవాడు అచ్చం నాలా అందంగా ఉండాలి, అర్థమైందా? రిషిక ఫేస్పై పడుతున్న కురుల్ని వెనక్కి నెడుతూ, అంటే నేను అందంగా ఉండనా? బాగుంటావు కానీ నా అంత కాదులే అన్నాడు. నిన్ను అంటూ విరాట్ బుగ్గను కొరికి అతని ఈతపై తలని వాల్చింది. బుసలు కొడుతూనే ఇంటికి వచ్చాడు రవిచంద్ర. అయ్యగారు, అమ్మాయి గారు ఎక్కడున్నారో తెలిసిందా? రాగానే అడిగింది మాలతి. మాలతి, నన్ను విసిగించకు అని సోఫాలో కూర్చొని కోపంతో రగిలిపోయాడు. ఆ కోపానికి ఎదురుగా ఉన్న ఫ్లవర్ వాజ్ పగలటమే కాకుండా ఆ గాజు ముక్కలు చెల్ల చెదురై నేలంతా పరుచుకున్నాయి. ఎప్పుడూ లేనిది రవిచంద్ర అంత కోపంగా ఎందుకున్నాడో తెలియక మాలతి కంగారుగా ముందుకొచ్చి, అయ్యగారు అసలేమైంది, ఎందుకంత కోపంగా ఉన్నారు అని అడిగింది. ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరిగింది, మన విషయం రిషికకి తెలిసిపోయింది మాలతి. ఏంటి బాబు మీరనేది? అవును రిషిక, మనం ఏదైతే ఎన్ని రోజులు జాగ్రత్తగా విషయం బయటికి రాకూడదని అనుకున్నామో ఇప్పుడు అదే బయటికి వచ్చింది. నా కూతురి దృష్టిలో నేను ఒక విలన్ అయ్యాను ఇప్పుడు అంటూ ఎర్రబడిన చూపుతో మాలతి కేసి చూశాడు. ఎందుకో ఆ క్షణం రవిచంద్రని చూడాలంటేనే భయం వేసింది. అతని ముఖమంతా కోపంతో ఎర్రగా కందిపోయింది. పైగా అతని కళ్ళు చిరుత నిప్పుల్లా కనిపించేసరికి మాలతి భయంతో ఒక అడుగు వెనక్కి వేసింది. రిషిక దృష్టిలో నేనొక గొప్ప తండ్రిగా ఉండాలని అనుకున్నాను, అలానే పెంచి పెద్ద చేశాను. నేనే తన ప్రపంచం అనుకుని ఎన్ని రోజులు నాన్న నాన్న అంటూ నాకు తోడుగా ఉంది, కానీ నిజం బయటికి పొక్కేసరికి ఇప్పుడు నన్ను ఒక రాక్షసుడిలా చూస్తుంది. అదే నాకు నచ్చటం లేదు. అంతా విరాట్ వల్లే, వాడి వల్లే నా కూతురు ఇప్పుడు నాకు కాకుండా పోయింది. వదలను విరాట్ నిన్ను, ఆ గగనాన్ని వదలను. ఒక్కసారిగా నన్ను విలన్ని చేశారు, మీరు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని కోపంగా తన రూమ్కి వెళ్ళాడు రవిచంద్ర. రూమ్కి వెళ్ళగానే మాలతి తనలో తానే నవ్వుకుంది.
రిషికాకి నిజం తెలిసింది కాబట్టి నాకు తెలిసి గగన ఇప్పుడు నా దగ్గరికి వచ్చినా వస్తుంది. రవిచంద్రని నాకు తప్ప ఎవరికీ దక్కనివ్వను. అవసరమైతే చావనైనా చేస్తాను, కానీ ఆయన్ని మాత్రం కూతురు దగ్గరికి పంపించను అనుకుని రవిచంద్ర రూమ్కి వచ్చింది. బెడ్ మీద కూర్చొని నుదుటిన చేత్తో రుద్దుకుంటూ తన ఆలోచనల్లో తనున్నాడు. అయ్యగారు, చాలా సౌమ్యంగా పిలిచింది మాలతి. చెప్పు మాలతి. రిషిక అన్ని మాటలు అన్నప్పుడు మీరెందుకు మౌనంగా ఉన్నారు? రవిచంద్ర పక్కన కూర్చొని, ఏం చేయాలి మరి, చేసిన తప్పుని కప్పిపుచ్చుకొని మొండి జగడం ఆడమంటావా? నా ఉద్దేశం అది కాదండి. జరిగిందేదో జరిగింది, ఇక వదిలేయండి. ఏం వదిలేయాలి మాలతి? పిచ్చి కాని పట్టిందా? నాకైతే రిషిక అలా మాట్లాడుతుంటే తల తీసేసినంత పనైంది అన్నాడు. నా వల్లే కదా మీరు ఇన్ని మాటలు పడుతున్నారు, నా వల్లే కదా మీరు ఇన్ని బాధలు పడుతున్నారు. ఎందుకండి, ఇన్ని కష్టాలు అనుభవించే బదులు మీరు నన్ను చంపేస్తే ఎటువంటి గొడవ ఉండదు కదా మాలతి? కోపంగా అరిచాడు రవిచంద్ర. ఏడుస్తూ రవిచంద్ర ఒడిలో తల పెట్టుకొని, నా కోసం ఇంకా మీరు ఎన్నని వదులుకోవాలండి? కట్టుకున్న భార్యను వదులుకున్నారు, ఇప్పుడు కూతుర్ని కూడా వదులుకొని ఒంటరిగా ఉంటారా? లేదు, నా కోసం ఇప్పటి వరకు మీరు పడిన బాధలు చాలు. మీకంటూ కుటుంబం ఉంది, భార్య ఉంది, కూతురు కూడా ఉంది. ఇంకా మనం దూరంగా ఉంటే మంచిదండి. అవును, నువ్వు చెప్పింది నిజమే, ఇంకా మనం దూరంగా ఉంటేనే మంచిది అని రవిచంద్ర అనగానే మాలతి షాక్గా చూసింది. దూరంగా ఉండాల్సింది గగనాకి, నువ్వు నేను వేరవ్వటం కాదు, మనమిద్దరం వాళ్ళకి దూరంగా ఉందాం కోపంగా అన్నాడు రవిచంద్ర. ఆ మాటకి మాలతి ముఖంలో ఎక్కలేని ఆనందం, కానీ పైకి మాత్రం ఏడుస్తూ, ఎందుకండి, కలిసున్నా మనం ఆనందంగా ఉండలేము. నా మాట వినండి, ఇకనైనా మీరు నన్ను వదిలేసి గగన గారి దగ్గరికి వెళ్ళండి, అప్పుడు అందరూ సంతోషంగా ఉండొచ్చు అంటుంది. మరి తర్వాత రవిచంద్ర ఏం డిసిషన్ తీసుకుంటాడు, ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.